నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విజయవాడ హైదరాబాద్లో 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తెలుగు రాష్ట్రాల గవర్నర్. టీటీడీలో ఘనంగా గణతంత్ర దినోత్సవం. ఉద్యోగులకు ప్రతిభా పురస్కారాల ప్రదానం. భక్తరస భరితం. తిరునగరిలో అధ్యయనోత్సవం. రాపత్తు ఉత్సవాల్లో దివ్య ప్రబంధ పారాయణం. బెంగళూరులో శ్రీ బనశంకరీదేవి రథోత్సవం. అడుగడుగున అమ్మవారికి మంగళ నీరాజనం. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గవర్నర్తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో తిరుమల తిరుపతి దేవస్థానం శకటానికి ద్వితీయ బహుమతి లభించింది. గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రథమ, ద్వితీయ, తృతీయ శకటాలకు బహుమతులు ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం గవర్నర్తో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు పోలీసు బలగాల కవాతును తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ చూపిన టీటీడీ ఉద్యోగులకు ఈవో సాంబశివరావు 5 గ్రాముల $1,000 ప్రశంసా పత్రాలను అందజేశారు. 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించింది. ముందుగా టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు తన కార్యాలయంలో శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి, ఇతర అధికారులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం పరిపాలనా భవనం వెలుపల అశ్వాలు ముందునడువుగా ఈవో వాహన శ్రేణి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగే క్రీడా మైదానానికి చేరుకుంది. అక్కడ టీటీడీ సివిఎస్ఓ నాగేంద్ర కుమార్, ఇతర అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. వేదిక వద్దకు చేరుకున్న ఈవో సాంబశివరావు జాతీయ జెండాను ఎగురవేసి టీటీడీలోని వివిధ విభాగాల భద్రతా సిబ్బంది ప్రదర్శించిన కవాతును పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థుల నృత్య ప్రదర్శన, కుమారి మౌనిక దేశభక్తి గీతం, పద్మావతి డిగ్రీ కళాశాల విద్యార్థులు దేశభక్తి గీతానికి ప్రదర్శించిన నాట్యం, చైతన్య స్కూల్ విద్యార్థుల యోగాసనాలు, టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది తిరుపాలు ప్రదర్శించిన మ్యాజిక్ షో, అన్నమయ్య కీర్తనకు శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల విద్యార్థుల నృత్య రూపకం టీటీడీ ఉన్నతాధికారులను, సిబ్బందిని విశేషంగా అలరించాయి. అనంతరం టీటీడీలోని వివిధ విభాగాల్లో విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 19 మంది సీనియర్ అధికారులకు, 184 మంది టీటీడీ సిబ్బందికి 5 గ్రాముల $1,000 ప్రశంసా పత్రాలను,
ఈవో శ్రీ సాంబశివరావు, జేఈఓలు శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు, శ్రీ పోలా భాస్కర్లు అందజేశారు. ఈ ఏడాది ప్రప్రథమంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు చెందిన 6 మంది సిబ్బందికి ఈ పురస్కారాలు లభించాయి. ఈ పురస్కారాలను అందుకున్న వారిలో SVBC ప్రోగ్రాం సీనియర్ మేనేజర్ ఏసీ శ్రీ, టెక్నికల్ విభాగం సీనియర్ మేనేజర్ ఈ చంద్రశేఖర్, ఆన్లైన్ సీనియర్ ఎడిటర్ ఎన్ అంగముత్తు, ఆధ్యాత్మిక విశేషాల విభాగానికి చెందిన న్యూస్ రిపోర్టర్లు సి ప్రసాద్, ఎం సురేంద్రబాబు, అసిస్టెంట్ కెమెరామ్యాన్ కె ప్రసాద్లు ఉన్నారు. ఈ సందర్భంగా టీటీడీఈఓ డాక్టర్ డి సాంబశివరావు శ్రీవారి ఉత్సవాల నిర్వహణ, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను, వేద పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, విద్య, వైద్య రంగాల అభివృద్ధి తదితర అంశాలపై చేసిన ప్రసంగం టీటీడీ సిబ్బందిలో ఉత్తేజాన్ని నింపింది. మన దేశానికి జాతీయ నాయకులు అందజేసిన అపూర్వ సంపద మన రాజ్యాంగం. అన్ని సామాజిక వర్గాలు సానుకూల దృక్పథంతో, సామరస్య భావనతో ముందుకు సాగేందుకు తెరదీపక రాజ్యాంగం. ఇంత విశిష్టత కలిగిన ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సుదినం ఈ గణతంత్ర దినోత్సవం. ఈ సందర్భంగా నవభారత రాజ్యాంగ నిర్మాణంలో పాల్పొంచున్న మహనీయులందరినీ స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. శ్రీవారి ఆలయం మరియు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలోని అన్ని ఆలయాల్లో జీఎంగార్లు, ప్రముఖ ఆగమ శాస్త్ర నిపుణుల సలహా మేరకు రాజీ లేకుండా నిత్య కైంకర్యాలను ఆగమోత్తమంగా నిర్వహించడానికి టీటీడీ కృషి చేస్తూ ఉంది. తిరుమలలో శ్రీవారి భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండే అవసరం లేకుండా ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి శ్రీవారి దర్శన టికెట్లను ఈ దర్శన కౌంటర్లు, పోస్టాఫీసులు, ఇంటర్నెట్ ద్వారా బుక్ చేసుకునేందుకు ఫెసిలిటీస్ కలిగజేయడం జరిగింది. దర్శనం, వసతి, ప్రసాదం, ఆర్జ సేవలు అన్నీ సులభంగా భక్తులకు లభించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. దీని ద్వారా ఉత్తరాది మరియు ఈశాన్య రాష్ట్రాల నుంచి ఈ మధ్యకాలంలో భక్తులు ఎక్కువ మంది రావడం జరుగుతూ ఉంది. అలాగే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రధాన కార్యాలయంలో 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వేడుకలలో SVBC ముఖ్య కార్యనిర్వహణాధికారి ఏవి నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాని ఎగురవేశారు. ఆపై శ్రీ పద్మావతి సమేత శ్రీవారికి పూజలు నిర్వహించారు. అనంతరం SVBC సిబ్బంది జాతీయ గీతాన్ని, దేశభక్తి గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా SVBC సీఈఓ ఏవి నరసింహారావు ఉద్యోగులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని ఆళ్వార్లను ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ పెదజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఏకాంగులు, సిరి వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. కర్ణాటక రాజధాని బెంగళూరు మల్లేశ్వరంలోని ప్రసిద్ధ శ్రీ మహాగణపతి ఆలయంలో శ్రీ బనశంకరీదేవి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ మహాగణపతి సన్నిధిలో ఉపాలయంగా పూజలు అందుకుంటున్న శ్రీ బనశంకరీదేవి ఆలయ వార్షికోత్సవాలు కమనీయంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ బనశంకరీదేవి రథోత్సవాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. పువ్వుల తోరణాలతో చక్కగా తీర్చిదిద్దిన రథంపై సర్వాంగ శోభితంగా అలంకార భూషితులైన అమ్మవారిని కొలువు తీర్చిన వేద పండితులు కుంభహారతి, దీపారాధన జరిపారు. ఆపై భక్తుల జయ జయ ధ్వానాల మధ్య పురవీధుల్లో బనశంకరీదేవి రథోత్సవం వీణుల విందుగా సాగింది. అమ్మవారి గరిగెలు, జానపద నృత్యాలు, విభిన్న వేషధారణలు బనశంకరీదేవి రథోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. ఆ దేవదేవుడు కొలువైన తిరుమలలో భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ఏకకాలంలో 4,000 మందికి భోజనం అందించే సామర్థ్యం ఉన్న మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో నిత్యం అన్నప్రసాద వితరణ యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు తిరుమల తిరుపతితో పాటు నిత్యం 100,000 మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ చేస్తోంది టీటీడీ. ప్రతి భక్తుడు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలనే టీటీడీ మహాయజ్ఞంలో
మీరు భాగస్వాములు కండి. కలియుగ ప్రత్యక్ష దైవం కరుణను పొందండి. మరిన్ని వివరాలకు 0877-22-77-77 లేదా ఆన్లైన్లో టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. తిరుమల శ్రీవారిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్, ఈసేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి 27వ తేదీ బుధవారం 12,347 టికెట్లు, జనవరి 28 గురువారం 7,407, జనవరి 29 శుక్రవారం 9,781, జనవరి 30 శనివారం 6,357, జనవరి 31 ఆదివారం 10,777, ఫిబ్రవరి 1వ తేదీ సోమవారం 19,092, ఫిబ్రవరి 2వ తేదీ మంగళవారం 19,490 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో నందివాహన సేవ కమనీయంగా జరిగింది. శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారిని ఆలయంలోని అలంకార మండపంలో కొలువు తీర్చిన అర్చకులు స్వర్ణాభరణాలు, పుష్పాలతో చక్కగా అలంకరించారు. తర్వాత స్వామివారిని నందివాహనంపై, అమ్మవారిని సింహవాహనంపై ఆశీనులను చేసి మంగళ వాయిద్యాల మధ్య పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లకు అడుగడుగున హారతులు సమర్పించి ఆశీస్సులను అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం వార్షిక తిరుకళ్యాణోత్సవాలకు సర్వంగ శోభితంగా ముస్తాబోతోంది. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి స్వామివారి తిరుకళ్యాణోత్సవాలను నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం అంతర్వేది ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో చక్కగా తీర్చిదిద్దారు. శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి కళ్యాణ వేదికను శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. 14వ తేదీ రథసప్తమి పర్వదినాన స్వామివారు సూర్యప్రభ వాహనంపై తిరువీధుల్లో విహరిస్తారు. నాటి నుంచి ఉత్సవాల ముగింపు వరకు వివిధ రకాల వాహన సేవల్లో స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట సమీపంలో వంగపల్లి వద్ద నిలవైన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి ఆలయంలో పుష్యమాస పూజలు కనుల పండుగగా నిర్వహించారు. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒక్కటైన హయగ్రీవ స్వామివారు ఈ పుణ్యప్రదేశంలో విద్యాప్రదాతగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. 2 దశాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయం నిత్య పూజలు, ఉత్సవాలతో కలకలలాడుతోంది. నిత్యం పాంచాహ్నిక ఆరాధనలతో అలరారే ఈ ఆలయం ఆకట్టుకునే ప్రకృతి సోయగాల మధ్య కొలువై విద్యార్థులకు ఆశీస్సులు అందిస్తోంది. చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించే సందర్భంగా స్వామివారి సన్నిధిలో బీజాక్షరాలను లిఖించడం సంప్రదాయంగా వస్తోంది. వేద పాఠశాల, గోశాలతో సనాతన హైందవ సంస్కృతిని ప్రతిబింబిస్తున్న శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి ఆలయంలో నిర్వహించిన పుష్యమాస పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. హైదరాబాద్ కొత్తపేట రామకృష్ణపురంలో కొలువై ఉన్న శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరీదేవి ఆలయంలో లోక కళ్యాణార్థం ప్రత్యంగిరా హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీ ప్రత్యంగిరాదేవిని వివిధ రకాల పూలమాలలతో అలంకరించి పూజలు చేశారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్నిప్రతిష్ఠ జరిపారు. సువాసినులు అమ్మవారి ముందు బారులు తీరి కుంకుమార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించి నీరాజనాలు సమర్పించారు. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న సుప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శివదీక్షలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి వరకు మండల దీక్షతో భక్తులు శివదీక్షలు స్వీకరించి నియమ నిష్ఠలతో ఈశ్వరుడిని సేవిస్తారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తులు శివదీక్షలు స్వీకరించారు. దీక్ష స్వీకరణకు వచ్చిన రాజన్న భక్తులు ముందుగా ధర్మగుండంలో స్నానాలు చేసి
కోడి ముక్కలు చెల్లించి రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇక విజయవాడ సమీపంలోని గుణదల గ్రామదేవత శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి గ్రామోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా కనిపించాయి. అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు సంప్రదాయ కళారూపాలతో గ్రామోత్సవంలో పాల్గొన్నారు. విచిత్ర వేషధారణలు, డప్పు వాయిద్యాలతో గంగానమ్మ తల్లి గ్రామోత్సవం ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం, వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి, శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0877-22-77777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. తమిళనాడు రాష్ట్రం తిరుత్తణిలోని శ్రీ వల్లలార్ స్వామివారి ఆలయంలో తైపూసోత్సవాలు వైభవంగా నిర్వహించారు. భక్తులకు స్వామివారి జ్యోతి రూప దర్శన భాగ్యం కల్పించారు. జ్యోతి స్వరూపంగా దర్శనమిచ్చే శ్రీ వల్లలార్ స్వామి అనుగ్రహం కోసం భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక భక్తి సంకీర్తనలాపన భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని అందించింది. విశాఖపట్నం సీతంపేటలోని శ్రీ దుర్గా గణపతి ఆలయం భక్తుల పూజలతో శోభాయమానంగా దర్శనమిచ్చింది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో నిత్యం గణపతికి ప్రత్యేక ఆరాధనలతో మహానివేదన నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీ దుర్గా గణపతి స్వామివారిని భక్తులు దర్శించుకుని మంగళ నీరాజనాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా గుడిమేళ్లంక శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో పుష్యమాస పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన తులసి దళాలతో కన్నుల పండుగ నిర్వహించిన ఈ పూజలను భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. 250 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శ్రీ వేణుగోపాల స్వామివారు దివ్యమంగళ స్వరూపంతో ఉభయ దేవేరుల సమేతంగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. తులసి పూజలో భక్తులు పాల్గొని భక్తి సంకీర్తనలతో స్వామి అమ్మవార్లను సేవించారు. అనంతపురం చిన్మయ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఆపై యాగశాలలో హోమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు విశేషంగా ఈ పూజల్లో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కర్నూలు కోటలోని శ్రీ వింధ్యా శిశామణి సమేత శ్రీ నగరేశ్వర స్వామివారి ఆలయం శివనామస్మరణలతో మారుమ్రోగింది. శివదీక్ష స్వీకరించిన భక్తులు శ్రీ నగరేశ్వర స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. శివరాత్రి వరకు మండల దీక్షతో నియమ నిష్ఠలతో సాగే శివదీక్షలను స్వీకరించడానికి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని శ్రీ నగరేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో శివదీక్ష స్వీకరించారు. హైదరాబాద్ సైదాబాద్ కాలనీలోని శ్రీ సీతాలక్ష్మణ సుదర్శన సమేత శ్రీరామచంద్ర స్వామివారి ఆలయం మహిమాన్విత ఆలయంగా పేరుగాంచింది. దాదాపు 4 దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎన్నో ఉపాలయాలతో ఆహ్లాదకరంగా దర్శనమిస్తోంది. ఆలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. భాగ్యనగరంలో మనకు దర్శనమిస్తున్న ఈ ఆలయం శ్రీ సీతాలక్ష్మణ సుదర్శన సమేత రామచంద్రమూర్తి ఆలయం. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలోని మూలమూర్తులను పోలిన విగ్రహాలే ఇక్కడ కూడా మనకు దర్శనమిస్తాయి. అందుకే ఈ ఆలయాన్ని భాగ్యనగర భద్రాద్రిగా స్థానికులు చెబుతారు. రమణీయ గోపురంతో ఆకట్టుకునే నిర్మాణ శైలితో కనిపిస్తున్న శ్రీరామచంద్ర స్వామివారి మందిరంలో సీతాదేవి, లక్ష్మణ స్వామివార్లతో పాటు శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లు కూడా పూజలందుకోవడం విశేషం. అదేవిధంగా గర్భాలయం ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామివారు భక్తులకు అభయ ప్రదానం చేస్తూ ఉంటారు. ఇంకా శ్రీ మహాలక్ష్మి ఆలయం, శ్రీ గోదాదేవి సన్నిధి, నవగ్రహ నాగేంద్ర మండపాలతో పాటు రామస్తూపంతో అలరారుతున్న సైదాబాద్ రామాలయం
భక్తుల పాలిట ఆధ్యాత్మిక దివ్య ధామంగా వెలుగొందుతోంది. పావన గుణధాముడు శ్రీరామచంద్రుడు సీతాసమేతంగా అలరిస్తున్న ఈ క్షేత్రంలో నిత్య కైంకర్యాలతో పాటు అన్ని పర్వదినాలను ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. శ్రీరామనవమి నాడు శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం ఇక్కడి కళ్యాణోత్సవ మండపంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రోజు రామయ్య తండ్రి దివ్య దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు విశేష సంఖ్యలో విచ్చేస్తారు. ఆహ్లాదకర వాతావరణంలో వివిధ దేవతామూర్తుల ఉపాలయాలతో అలరారుతున్న శ్రీ సుదర్శన సమేత శ్రీ సీతారామలక్ష్మణ స్వామివారి ఆలయ దర్శనం సర్వశుభప్రదం. తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ జిల్లా భవానీ కూడుదురైలో సంగమేశ్వర స్వామివారి ఆలయంలో నాయన్మార్ల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. మూలమూర్తులకు 63 నాయన్మార్లకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి పుష్పమాలికలతో అలంకరించి హారతులు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలోని శ్రీ నాగరాజ స్వామివారి ఆలయంలో రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత గణపతి హోమం జరిపి కలస ప్రతిష్టాపన చేశారు. ఆపై శ్రీ నాగరాజ స్వామివారికి ప్రత్యేక పూజాదికాలు చేసి సర్వాంగ శోభితంగా అలంకరించారు. చక్కగా అలంకరించిన రథంపై స్వామివారిని ఆసీనులను చేసి పురవీధుల్లో ఊరేగించారు. రథంపై శ్రీ నాగరాజ స్వామివారిని దర్శించుకుని భక్తులు దీవెనలు అందుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరసనంలో ఇప్పుడు వీక్షిద్దాం. ఇక తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి నిర్వహించిన గాత్ర కచేరీ వీనుల విందుగా సాగింది. బెంగళూరుకు చెందిన ఆర్ఎస్ రమాకాంత్ ఆలపించిన పలు కీర్తనలు ఆద్యంతం అలరించాయి. తిరుపతిలో ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన నంది నాటకోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. తిరునగరి వాసులను ఆద్యంతం ఆకట్టుకుంటున్న ప్రదర్శనల్లో మంగళవారం శ్రీకాళహస్తీశ్వర సాయుజ్యం పద్య నాటకం జరిగింది. హైదరాబాద్కు చెందిన ఆహ్లాద క్రియేటివ్ థియేటర్ ఆధ్వర్యంలో కళాకారులు ప్రదర్శించిన శ్రీకాళహస్తీశ్వర సాయుజ్యం పద్య నాటకం అద్భుతంగా అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 60,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 22 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 415 గదులు ఖాళీగా ఉన్నాయి.
అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక వాతావరణం విషయానికి వస్తే తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలను మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. We'll be right back.